నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నమస్కారం. నా పేరు జయసారథి రెడ్డి. నేను 12 ఏళ్ల పాటు జర్నలిస్టుగా, అంతకుముందు 4 ఏళ్ల పాటు ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేశాను, అంతకుముందు వామపక్ష విద్యార్థి సంఘంలో కూడా పనిచేశాను. ఈరోజు వామపక్షాలన్నీ కలిసి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆ పార్టీల నేతలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారికి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, భాగం హేమంతరావు గారు, వివిధ రాష్ట్ర పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చినందుకు సిపిఐఎం పార్టీకి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి తమ్మినేని వీరభద్రం గారికి, ఆర్ఎస్పి ఫార్వర్డ్ బ్లాక్ ఎస్యుసిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నేతలకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఉద్యోగులను పట్టించుకోవడం లేదు, పిఆర్సీ ఇవ్వలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, హెల్త్ కార్డుల గురించి ఆలోచించడం లేదు, కొత్త జోనల్ విధానానికి కూడా ఇప్పటివరకు కూడా అతిగతి లేదు. దీనివల్ల ప్రమోషన్లన్నీ మూలకు పడ్డాయి. ఈ నేపథ్యంలో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా నాకు మొదటి ప్రాధాన్య ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్లందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోండి. 2017 అక్టోబర్ 31లోపు డిగ్రీ పాస్ అయినటువంటి, డిప్లొమా పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మీ ఓటు హక్కు నమోదు చేసుకోండి. ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిరంకుశ విధానాలను మీ ఓటు హక్కు ద్వారా నిరసన రూపంలో తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం.